శనిసింగనాపూర్ వెళ్ళే దారిలో అన్ని ఎద్దులతో తీసే చెరుకు రసం మిషన్లు చాలా ఉన్నాయి అడుగు ఉన్నాయి మిడిల్ ఆగి మేము చెరుకు రసం తాగాము మార్నింగ్ నైన్కి మా హోటల్కి వెళ్ళాము సాయి మౌలి హోటల్కి ఫ్రెష్ అయిపోయి లెవెన్ థర్టీకి కిందకి వచ్చాము మేనేజర్ అన్నారు లంచ్ తినేసి వెళ్ళండి అప్పుడు సాయి దర్శనం ఈజీగా అవుతుంది ఇప్పుడు రెష్ ఎక్కువగా ఉంటుంది హార్త్ టైం కదా అన్నారు మళ్ళీ రూమ్కి వెళ్ళి హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకొని మళ్ళీ కిందకొచ్చి ట్వెల్వ్కి లంచ్ చేసి సాయి దర్శనానికి వెళ్తే కరెక్ట్గా వన్ అవర్లో మా దర్శనం కంప్లీట్ అయింది మంచిగా దర్శించుకున్నాను సాయిని దగ్గరగా చూశాను సాయిబాబాని ఫస్ట్ టైం చూశాను సాయిబాబాని తర్వాత శనీశ్వరి గుడికి వెళ్ళాము అక్కడ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకోవాలి టికెట్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే శనిశ్వరికి తైలాభిషేకం చేసే అవకాశం ఉంటుంది టికెట్ తీసుకున్న వాళ్ళు దూరంగా చూసుకుంటూ వచ్చేయాలి అక్కడ ఒక చోట నూనె పోసేసి వచ్చేయచ్చు సర్వదేవతా నిలయం ముక్తిదాం చార్దామాత్ర చేసినంత పుణ్యం కైలాసగిరిపై కొలువైన పార్వతీ పరమేశ్వర్లతో పాటు పన్నెండు జ్యోతిర్లింగాలను సీతాలక్ష్మణ సైత శ్రీరామచంద్రులను రామబంటు హనుమంతుని శ్రీకృష్ణ పరమాత్మను దర్శించుకున్నాము గంట చాలా హైట్గా ఉందనుకుంటున్నారు లేదు లేదు నేనే పొట్టిదాన్ని ఎర్లీ మార్నింగ్ ఫోర్కే లేచి రెడీ అయ్యి సిక్స్కి బ్యాన్ ఎక్కాము షిరి నుండి త్ర్యంబకేశ్వరం వెళ్తున్నాము మా ట్రిప్ ప్లాన్ చేసింది మా కృష్ణక్క మా వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి ఇదే మా గ్యాంగ్ హ్యాపీగా జరిగింది మా షిరిడీ ట్రిప్పు నాసిక్లో ఆగి ముక్తిధామ్ను సందర్శించాము టెంపుల్ మొత్తం పాలరాయితో ఉంది కొంచెం షాపింగ్ కూడా కంప్లీట్ చేసుకున్నాం నెక్స్ట్ వీడియోలో త్ర్యంబకేశ్వరం గురించి ఫుల్ డీటెయిల్స్ వివరించి చెప్తాను బాయ్ అంజనాద్రి పర్వతం ఈ పర్వతంపైనే ఆంజనేయుడు జన్మించాడని ఇక్కడి వాళ్ళ నమ్మకం ఆ మూడు పర్వతాలను త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా కొలుస్తారు త్ర్యంబకేశ్వరిని రథం ఇక్కడ రుద్రాక్షకాయలు చిన్న చిన్న కొబ్బరికాయలు అమ్ముతున్నారు త్ర్యంబకేశ్వరాలయం లోపలికి వెళ్ళే దారి టికెట్ టూ హండ్రెడ్ రూపీస్ ఉచిత దర్శనం కూడా ఉంది ఆరు గంటలు పడుతుందంట శ్రీ త్రంబకేశ్వర మందిర్ ఉత్తర మహాద్వార్ గుడి లోపల భాగం ఉచిత దర్శనం అనుకునేరు ఇది టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ క్యూ లైన్ దర్శనానికి నాలుగు గంటలు పట్టింది అక్కడక్కడ త్ర్యంబకేశ్వరిని టీవీ స్క్రీన్ మీద చూస్తూ గుడి లోపలికి వెళ్ళొచ్చు అలసిపోయి క్యూ లైన్లోనే కూర్చున్నాము గర్భగుడి లోపల పైన ఒక పెద్ద అద్దం ఉంటుందంట అద్దం లేకుండా దేవుణ్ణి దర్శించుకోండి ఇది బయటకు వచ్చే మార్గం ఇక్కడి నుంచి బయట మొత్తం వ్యూ చాలా బాగుంది ఆంజనేయ స్వామి సంజీవని పర్వతం తెచ్చేటప్పుడు ఇక్కడ కాసేపు పడుకొని సేద తీరారని ఒక కథనం మరో కథనం భద్రసేన ఇచ్చిన మాట ప్రకారం ఆంజనేయుడు ఇక్కడే భద్రమారుతిగా సేన స్థితిలో ఉన్నారు ఇక్కడ ఉన్న ఈ భద్రకుండలంలో స్నానం చేసి స్వామిని దర్శించుకోవటం ఇక్కడ ప్రజల ఆయనవాయితీ ఇక్కడ నుంచి ఎల్లోరా కేవ్స్ ఫోర్ కిలోమీటర్స్ జ్యోతిర్లింగమైన గృష్ణేశ్వర్ టెంపుల్ ఫైవ్ కిలోమీటర్స్ ఈ మూడింటిని ఒకే రోజు ఒకే ట్రిప్లో ముగించుకోవచ్చు కృష్ణేశ్వర్ టెంపుల్లో శివుని దర్శించుకొని ఇక్కడ ఎల్లోరా కేవ్స్ దగ్గరకు వచ్చాము మేడం ఎల్లోరా కేవ్స్ మ్యాప్ ఇదే ఎవ్రీ ట్యూస్డే ఎల్లోరా కేవ్స్ క్లోజ్ అదిగదుగు అక్కడ కనిపిస్తుంది అదే ఏకశిలపై నిర్మితమైన కైలాస మందిరం ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది ఇరవై రూపాయల నోటుపై కనిపిస్తుంది ఆ పిక్చర్ ఇదే ఈ గుడి లోపల పెద్ద శివలింగం ఉంటుంది గుడి మొత్తాన్ని మోసేది ఈ ఏనుగులే ఈ కైలాస మందిరంకు ఎన్నో ఉన్నాయి గుడి కుడివైపున ఎలా ఉంటుందో ఎడం వైపును కూడా అలాగే ఉంటుంది ఫస్ట్ శిఖరాన్ని చెక్కి చివరిగా పునాదులను చెక్కారు ఇక్కడ రెండు కిలోమీటర్ల దూరంలో ముప్పై నాలుగు గృహలున్నాయి ఒకటి నుండి పన్నెండు వరకు బౌద్ధ మతానికి సంబంధించినవి పదమూడు నుండి ఇరవై తొమ్మిది వరకు హిందూ మతానికి సంబంధించినవి ముప్పై నుండి ముప్పై నాలుగు వరకు జైన మతానికి సంబంధించిన గృహలున్నాయి ఇక్కడ రెండు వందల మంది ఒకేసారి కూర్చొని భోజనం చేయొచ్చంట అంత పెద్ద హాల్ చెక్కారు నేమ్ వచ్చేసి సాయి మౌలి అండ్ ఇక్కడ మేము టూ డేస్ స్టే చేసాము అండ్ అది టెంపుల్ కి కూడా ఒక ఫైవ్ మినిట్స్ డిస్టెన్స్ లో ఉంటది అంటే హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లో అండ్ ఇక్కడ సాయి కృప చారిటబుల్ ట్రస్ట్ ఉంది సో ఇక్కడ అన్నదానం చేస్తారు ఎవరైనా బర్త్ డేస్ అవి ఉంటే వాళ్ళు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ డొనేట్ చేస్తే వాళ్ళు అన్నదానం చేయొచ్చు సౌత్ ఇండియన్స్ కి చాలా బాగా యూజ్ అవుతుంది ఇక్కడ ఫుడ్ కూడా చాలా సౌత్ ఇండియన్స్ అతని రూమ్స్ అవన్నీ కూడా చాలా హైజీన్గా ఉన్నది అండ్ అలానే ఏసీ అండ్ హాట్ వాటర్ ఫెసిలిటీ అయితే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఫుడ్ అయితే చాలా బాగుంది మధ్యాహ్నం మాత్రమే పెడతారు అన్నము నైట్ మనం బయటే తినాలి నేను తీసుకున్న రూము సిక్స్టీన్ హండ్రెడ్ ఫైవ్ మెంబెర్స్ ఉండొచ్చు రూమ్